దూరదేశ విషయం. మరకాస్ అనే ఒక రాజ్యం ఉండేది. అక్కడ మ్యాబిలిన్ అనే ఒక రాజు ఉండేవాడు. మ్యాబిలిన్ కి ఇద్దరు పిల్లలు, రాజకుమారుడు స్టువర్డ్, ఇంకా రాజకుమారి లిల్లీ. మ్యాబిలిన్ ఇప్పుడు ముసలివాడవుతూ ఉన్నాడు. అందుకే అతను ఒకరోజు అతని కొడుకుని, ఇంకా రాజ్యంలోని ప్రధానమంత్రిని పిలుస్తాడు. స్టువర్డ్, ఓ బాబు, నేను ముసలివాడిని అయిపోతున్నా. ఇంకా నేను ఈ రాజ్య బాధ్యతలను మరియు ఇంటి బాధ్యతలను నీకు అప్పగించాలనుకుంటున్నా. నేను వయసులో ఉన్నప్పుడు లియాన్ రాజ్యపు రాజకుమారితో నీకు, ఇంకా అక్కడి రాజకుమారుడితో చెల్లికి సంబంధం కుదిర్చాను. లియోన్స్ రాజు ఈ విషయం మర్చిపోయి ఉండొచ్చు. నువ్వు లియోన్స్ రాజ్యానికి వెళ్ళి అక్కడి రాజుతోని ఈ విషయం గురించి మాట్లాడి వస్తావనుకుంటున్నా. నీతో ఒక సేవకుణ్ణి తీసుకుని వెళ్ళు. మరుసటి రోజు స్టువర్డ్ లియోనెస్ రాజ్యానికి వెళ్ళడానికి తయారవుతాడు. వెళ్ళేటప్పుడు ప్రధానమంత్రి స్టువర్డ్ తో ఇలా అంటాడు. బాబు, నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. ఆ ముసలి ప్రధానమంత్రి స్టువర్డ్ కి ఒక కర్రను ఇస్తాడు. ఇది ఒక మాయాకర్ర. ఇది నీ ఆదేశంతో ఎవ్వరినైనా కొట్టగలదు కూడా. దీన్ని నీతో పాటు తీసుకెళ్ళు. ప్రమాదంలో ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకో. స్టువర్డ్ ఒక సేవకుడితో కలిసి లియోనెస్ రాజ్యం వైపు వెళ్లడం మొదలుపెట్టాడు. దారిలో సేవకుడు రాజకుమార్ స్టువర్డ్ ని ఇలా అడుగుతాడు. రాజకుమారా, నేను తెలుసుకోవచ్చా మీరు లియోన్స్ రాజ్యానికి ఎందుకు వెళ్తున్నారు? చాలా సంవత్సరాల క్రితం మా నాన్నగారు లియోన్స్ రాజ్య రాజకుమారితో నా పెళ్లిని మరియు రాజకుమారుడితో మా చెల్లి పెళ్లిని నిర్ణయించారట. దాని గురించి మాట్లాడటానికి వెళ్తున్నాను. దారిలో సేవకుడి మనసులో అత్యాశ మొదలైంది. లియోన్స్ రాజ్యపు వాళ్ళైతే ఈ రాజకుమారుణ్ణి చాలా కాలం నుంచి అసలు చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ నేను స్టువర్ట్ కి బదులు రాజకుమారుడు అక్కడికి వెళ్తే నన్ను అసలు ఎవ్వరూ గుర్తుపట్టలేరు కూడా. ఇంకా నా పెళ్లి అక్కడి రాజకుమారుడితో కూడా జరిగిపోతుంది. చాలా దూరం వెళ్ళిన తర్వాత స్టువర్డ్ కి ఆకలిగా ఉంటుంది. అతను సేవకుడితో ఇలా అంటాడు. నువ్వు కాస్త చుట్టుపక్కల చూడు. అక్కడేవైనా పండ్లు దొరికితే తీసుకురా. అప్పటి వరకు నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను. పండ్లు నేను కాదు, నువ్వు తీసుకుని రావాలి. అక్కడ నేను రాజ్మహల్లో నేను నీకు చాలా చాకరీ చేశాను. ఇవాళ నాకు మొదటిసారి నీతో చాకరీ చేయించుకునే అవకాశం వచ్చింది. దిగో, దిగి వెళ్ళి నా కోసం పండ్లు తీసుకుని రా, నీళ్లు కూడా. విశ్రాంతి నేను తీసుకుంటాను. రాజకుమారుడు శారీరక రూపలు సేవకుడు కన్నా కాస్త బలహీనుడు. అందుకే పాపం అతను సేవకుడు బెదిరించుగానే భయపడిపోతాడు. రాజకుమారుడు పండ్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి ఇచ్చిన ఆ మాయాకర్రని అతనితో పాటు తీసుకుని వెళ్ళడం మర్చిపోతాడు. ఆ సేవకుడు అవకాశం చూసుకుని ఆ కర్రని కూడా విరగ్గొట్టేస్తాడు. వీడు ఎంత పిచ్చివాడు! ఇప్పుడు వీడు నన్ను ఏమీ చేయలేడు. నేను వీడితో ఏ పని కావాలన్నా చేయించుకోవచ్చు. అన్నిటికన్నా ముందు నేను వాడి బట్టలు తీసి వేసుకుంటాను, ఎందుకంటే నేనే రాజకుమారుడిలా కనిపించాలి కదా. కాసేపటి తర్వాత స్టువర్డ్ పండ్లు తీసుకుని తిరిగి వచ్చిన తర్వాత సేవకుడు అతనితో, నీ మంచి బట్టలను నాకివ్వు, ఇంకా నా ఈ మామూలు బట్టల్ని నువ్వు వేసుకో. సేవకుడు రాజకుమారుడి బట్టలు వేసుకుని గుర్రం పైన కూర్చుని వెళ్తూ ఉంటాడు. రాజకుమారుడు స్టువర్డ్ ఒక సేవకుడిలా అతని వెనకాలే వెళ్తుంటాడు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చోట చాలా బురద ఉంటుంది. స్టువర్డ్, చూడు, నువ్వు నా బట్టలు వేసుకున్నా కూడా చూడటానికి నువ్వే రాజకుమారుడిలా కనిపిస్తున్నావు. నీ బట్టలు కాస్త మురికిగా ఉంటే బాగుండనిపిస్తుంది. అప్పుడు నువ్వు నిజంగా పేదవాళ్ళే కనిపిస్తావు. ఇక్కడ కాస్త బురద ఉంది, వెళ్ళి అందులో 2-3 సార్లు తిరిగి వచ్చేయి. ఇలా ఆ సేవకుడు రాజకుమారుని చాలా మురికిగా తయారు చేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ లియోనెస్ రాజ్యానికి వెళ్ళగాని ఆ సేవకుడికి అలానే వెల్కమ్ చెప్తారు, ఎలా అయితే ఒక రాజకుమారుడికి చెప్తారో. లియోన్స్ రాజా, నేను రాజకుమారు స్టువర్ట్ ని, ఇంకా ఈ వ్యక్తి నా సేవకుడు. చాలా సంవత్సరాల క్రితం నా బాల్యంలోని మీ కూతురుతో నా పెళ్లి నిశ్చయించారట. ఇంకా మీ కొడుకు పెళ్లి నా చెల్లెలతో నిశ్చయించారట. మీకు ఈ విషయం గుర్తుందా? గుర్తు తెచ్చుకోండి. ఆ, నాకు అన్నీ గుర్తున్నాయి. నేను ఇచ్చిన మాటను ఎలా మర్చిపోతాను? మీ నాన్నగారు నాకు మంచి మిత్రులు. ఇవాల్టి నుంచే పెళ్లి పనులు మొదలు పెడతాను. జ్యోతిష్యుణ్ణి పిలిపించి ఇదే నెలలో ముహూర్తం కూడా పెట్టిస్తాను. చాలా మంచిది. కానీ నేను పెళ్లి కన్నా ముందు నాతో పాటు వచ్చిన నా సేవకుడి గురించి మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మహారాజా, ఈ వ్యక్తి చూడటానికి బానే ఉన్నాడు, కానీ దారిలో నా బట్టలు దొంగిలించడానికి ప్రయత్నించాడు.
ఎందుకంటే అతను నకిలీ రాజకుమారుడిలా మారి మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి. నేను మీకు బాగా విన్నవించుకుంటున్నాను, వీణ్ణి జైల్లో వేయండి. సైనికులారా, ఆ దుర్మార్గుడిని తీసుకెళ్లి కారాగారంలో వేసేయండి. కానీ నేను ఏమి చేయలేదు, నేనేమి చేయలేదు, నాకేమీ తెలియదు. అసలు అబద్ధం, ఇది చెప్పింది మొత్తం అబద్ధం. రాజకుమారుడు స్టువర్డ్ అరుస్తూ ఉండిపోతాడు. ఇలా సేవకుడు అసలు రాజకుమారుని కారాగారాల్లో వేయించాడు. కారాగారంలో రాజకుమారుడు రోజు తన స్థితిని గుర్తు చేసుకునేవాడు, ఇంకా ఏడ్చేవాడు. నాన్నగారు, నాన్నగారు, ఈ సేవకుడు మనల్ని మోసం చేశాడు, ఇక మీరే నన్ను కాపాడాలి, లేకపోతే ఈశ్వరుడే దిక్కు. కారాగారంలోకి ఒక వ్యక్తి రోజు రాజకుమారుడికి భోజనం ఇవ్వడానికి వచ్చేవాడు. అరే బాబు, నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? నేను నిజం చెప్తున్నాను, ఆ సేవకుడే నన్ను మోసం చేశాడు. ఒకవేళ నువ్వు నిజం చెప్పినట్లయితే నువ్వు రాజుగారి ముందు దీన్ని నిరూపించాలి కదా, నువ్వే అసలైన రాజకుమారుడు అని. అక్కడ అడవిలో ప్రధానమంత్రి ఇచ్చిన ఆ మాయాకర్ర ఒక కర్రలు కొట్టేవాడికి దొరుకుతుంది. అతను మిగతా కర్రలతో పాటు ఆ మాయాకర్రని కూడా అమ్మేస్తాడు. ఆ కర్ర ముక్కలు ఒక వ్యాపారి ఇంటికి వెళ్తాయి. వ్యాపారి ఇంట్లో రోజూ కర్రలను కాల్చి కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవారు. వ్యాపారి భార్య ఆ మాయా కర్ర ముక్కలను పొయ్యిలో వెయ్యబోతూ ఉండగా ఆ కర్ర ముక్కల నుంచి వెలుగు వస్తూ ఉంటుంది. ఏమండి, వినండి, ఈ కర్ర ముక్కల నుంచి ప్రకాశం వస్తోంది, ఇలా రండి. ఇవి రెండూ ఏదైనా కర్ర ముక్కలై ఉంటాయి, ఖచ్చితంగా ఇందులో ఏదో మాయుంది. నేను ఈ గ్రామంలో మాయగాడిని పిలుచుకొస్తాను, అతను మనకేదైనా దారి చెప్తాడు. వ్యాపారి అతని ఇంటికి ఆ మాయ చేసి అతన్ని పిలుచుకుని వస్తాడు. ఇంకా అతనికి ఆ మాయా కర్ర ముక్కలు చూయిస్తాడు. ఇలా అయితే ఈ మాయా కర్ర ముక్కలు నేను చాలా సంవత్సరాల క్రితం నేను ఆ మార్కస్ రాజ్యపు ప్రధానమంత్రికి ఇచ్చాను. నేను వాటిని మళ్ళీ అతికించి బాగు చేయాల్సి ఉంటుంది, అప్పుడే ఆ కర్ర మనకు అన్ని విషయాలు చెప్తుంది. అరే, మరి కర్రని ఎలా కలపాలి? నేను నా భార్య వినిసా దగ్గరికి వెళ్ళాలి, తనిక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంది. అవునా? అయితే నీ భార్య నీతో ఎందుకు కలిసిండదు? మేమిద్దరము ఎప్పుడో విడిపోయాము, అవసరం ఉన్నప్పుడు మాత్రమే కలుస్తాము. మాయగాడు బయలుదేరతాడు. అతని దారి మామూలు దారి కాదు. దారిలో చాలా మంది రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రశ్న అడిగేవారు. ఒకవేళ ప్రశ్నకు తప్పు సమాధానమిస్తే వాళ్ళ గొంతు కోసేసేవారు. ఆ మాయ చేసే అతను మొదటి రాక్షస బస్తీకి చేరుకుంటాడు. ఆగు, నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్తేనే లోపలికి దారిస్తాను. అడుగు, నీ ప్రశ్న అడుగు. విడదీస్తుంది, అది బలహీనమైనప్పుడు దానిని రాయితో బాగు చేస్తారు. అన్నిటినీ తెంపిస్తుంది బలహీనంగా అయినప్పుడు రాయితో బాగు చేస్తారు. అంటే కత్తి, కత్తి. ఆ కత్తికున్న పదును పోయినప్పుడు మనం దానిని రాయితో బాగు చేస్తాము. ఇలా తెలివైన మంత్రగాడు అందరి ప్రశ్నలకు సమాధానమిస్తూ వెళ్ళిపోతాడు. ఇంకా అతని భార్య దగ్గరికి అతను వెళ్తాడు. వినిషా, నువ్వు ఈ కర్రని జోడించగలవా? ఆ మంత్రగత్తె ఆ శక్తులతో కర్రని అతికిస్తుంది. ఆ కర్ర తిరిగి తిరిగి ఒక మాయారంధ్రం ఏర్పడుతుంది. అది రాజకుమారుడు స్టువర్డ్కి జరిగినవన్నీ చూపిస్తుంది. మనం మన రాజకుమారుణ్ణి కాపాడాలి. మంత్రిగాడు చాలా దూరం ప్రయాణం చేసి లియోనస్ రాజ్యానికి వెళ్ళి రాజుకి ఆ మాయా దండంలో జరిగిన విషయం మొత్తం చూపిస్తాడు. అవునా, ఇదో అసలు విషయం. ఆ సేవకుడు వాడి తెలివితేటలతో అసలైన రాజకుమారుణ్ణి బంధించాడు. ఇంకా వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. రాజా ఆ సేవకుడికి అతని జీవితాంతం కారాగారాల్లో ఉండి శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత అసలు రాజకుమారుడితో అతని కూతురి పెళ్లిని చాలా ఘనంగా జరిపిస్తాడు.